యలారెడ్డిపేట మండలం రాజన్నపేట అల్మన్పూర్ గ్రామాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మదద్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించారు. కరోనా నియంత్రణ కోసం మదద్ ప్రాజెక్టు వారు మాతృభూమి సేవలు ఇక్కడ చదువుకునే విదేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు కొంతమంది కలిసి ఈ ప్రాజెక్టు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఆర్గనైజర్ గా పుచ్చిడి బలరాం రెడ్డి రాజన్నపేట అల్మనూర్ గ్రామాల్లో సుమారు 1300 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలనే ఆలోచనతో 2 గ్రామాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు రాధారపు శంకర్ మాట్లాడుతూ, కరోనా వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న తరుణంలో తమ వంతు సహాయంగా ముందుకొచ్చి టీకా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్న రాజన్నపేట అల్మన్స్పూర్ గ్రామాల్లో నిర్వహించడం పట్ల మదద్ ప్రాజెక్టు వారికి మండల వైద్యాధికారి ధర్మనాయక్ శంకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి ధర్మనాయక్, వైద్య సిబ్బంది కమల, అంగన్వాడీ టీచర్ వాణి, పద్మారెడ్డి, కిషన్ రెడ్డి, ప్రశాంత్, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ముందుకొచ్చి మా గ్రామాన్ని సెలక్షన్ చేసుకొని అదేవిధంగా మొదటి డోసు ప్రభుత్వం ఇచ్చినప్పటికైనా రెండో డోసుకు అదేవిధంగా మొదటి డోసు రెండు కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 300 పైతులుగా ఆ ప్రాజెక్టు మద్దతు వారు మాకు మా గ్రామానికి కోవిషీల్డ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత 3 రోజుల నుండి రాజన్నపేట మరియు కృష్ణనాయక్ తండల్లో మొత్తం 1100 డోసులుగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ మద్దతు ద్వారా వారిని నిన్నటికి నిన్న పోయి మా గ్రామంలో కూడా నిర్వహించండి అని చెప్తే వాళ్ళ దగ్గర ఉన్నది బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వారికి వారి యొక్క సంస్థకు వారందరికీ కూడా మేము మా గ్రామం తరఫున రుణపడి ఉంటాం. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం. గత వారం రోజుల నుంచి ప్రాజెక్ట్ మదద్ మరియు కాల్ హెల్త్ అండ్ ఆర్ఓకే గారి ఆధ్వర్యంలో రాజన్నపేట విలేజ్ మరియు కృష్ణనాయక్ తండ మరియు అల్మస్పూర్ గ్రామాలలో దాదాపుగా 1100 డోసులు వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా రాజన్నపేట విలేజ్లో ప్రతి ఒక్కరికి మాస్కులు అందే విధంగా ప్రతి ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు మెప్ మాస్క్, ఏ వాళ్లకు పల్స్ ఆక్సిమీటర్లు, ఐఆర్ థర్మోమీటర్స్, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ప్రాజెక్ట్ మాదర్ కేర్ వాళ్ళు ఆ రాజన్నపేట విలేజ్ని ఒక మోడల్ విలేజ్గా తీసుకుని కరోనా రహిత గ్రామంగా ఒక థర్డ్ వేవ్ రానియకుండా వాళ్ళు చాలా శ్రమిస్తున్నారు. డోసులు అందించడం జరిగింది. సో ఇవాళ ప్రతి గ్రామ ప్రజలకు అందరికీ మేము మా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందితో 300 డోసులను ఇవ్వడానికి మేము ఇక్కడ కార్యక్రమం మన జడ్పిహెచ్ఎస్ అల్మాస్పూర్లో అరేంజ్ చేశాము. సో దయచేసి చెప్తున్నా, ఓన్లీ ఫస్ట్ డోసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకోండి. సెకండ్ డోస్ వాళ్ళకి మళ్ళీ మేము మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున మళ్ళీ ఒక వితిన్ వారంలో మేము ఇస్తాము. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము.